नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అభిన్పూర్ పిఎస్లో 8:39 మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తులపై అటాక్ చేయడం మనందరికి తెలిసిందే. ఆ అటాక్లో భాగంగా ఏంటంటే వాజిద్ అండ్ జావిద్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళిద్దరు ప్రాపర్టీలో హైకోర్టులో సబ్మిట్ చేయడానికి ఫోటోలు తీసుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చిండ్రు. అక్కడే ఉన్న ఇస్లామాబాద్ వత్లావత్ రవి మరియు అతని అనుచరులు అతని పైన అకారణంగా దాడి చేసి కొట్టి వాళ్ళని విపరీతంగా కొట్టి రాళ్లతో కట్టెలతో కొట్టిన విషయంలో వత్లావత్ రవి అండ్ ఆయనతో పాటు ముగ్గురు ఆయన అనుచరులను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు ఇమ్మీడియట్లీ మన నితిన్ దాస్ 6 అవర్స్లోనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ రవి ఏదైతే ఉందో వాళ్ళ ల్యాండ్లో నోటరీ డాక్యుమెంట్లతోనో చాలామందికి ఇల్లు అమ్మడం జరిగింది అనేది మా దాంట్లో తెలిసింది. మరియు రవి కూడా దానికి ఒప్పుకున్నాడు. వీళ్ళందరూ అనుచరులు కూడా దానికి అడ్జేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వీళ్ళను అడ్డొస్తున్నారని చెప్పి వీళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే రవి వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. మరియు అతను తన లైసెన్స్ ఉన్న రివాల్వర్ గుంజుకొని దాంతో కూడా ఫైర్ చేయాలని ట్రై చేసిండు. ఆ క్రమంలోన మా పోలీసు వాళ్ళు పోయినాడు. రవి దగ్గర నుంచే మా పోలీసు వాళ్ళు రివాల్వర్ తీసుకోవడం జరిగింది. దాని విషయంలో క్షుణ్ణంగా వెరిఫై చేసిన తర్వాత బాధ్యులైన వాళ్ళను వీడియోతో దాంతో ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బాధ్యులైన వారిని కోర్టుకు పంపిస్తుంది. హైకోర్టులో దాని మీద స్టేటస్ కో ఆర్డర్స్ అవి ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తున్నాం. ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా కొంత రిపోర్ట్ తెచ్చుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది ఉన్నాగా కూడా ఈ రవి లక్ష్యంగా ఆయన ఇట్లాంటి పనులకు పాటుపడుతున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఆయన పైన. ఎందుకంటే గతంలో కూడా చేసిందని చెప్తా ఉన్నారు, కాకపోతే ఇంతవరకు కంప్లైంట్స్ రాలేదు. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు కేసు అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు జావిద్ వాజిద్ భాగంతో బెదిరించారు వీళ్ళని అసలు వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు కేవలం ల్యాండ్ పైన వచ్చిన తాండాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఎలాంటి ఆ ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి. ఇంకోటి వాళ్ళకు హెల్త్ పరంగా కూడా జావిద్ అంతేనా ఆల్రెడీ పారలైజ్ అయింది. రీసెంట్గానే అయింది ఆయన డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఉంది. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు స్కిన్ అలర్జీస్, అంటే వాళ్ళు ఏదైనా శక్తి లేని వాళ్ళు లాక్కున్నారు. వాళ్ళు కావాలంటే మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉంది. దాన్ని అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే మేము ఇదని గతంలో దీనిపైన ఈ ముఖీం అని కూడా ఈ ల్యాండ్ పైన ఉండడని తెలుస్తుంది. దానిపైన కూడా విచారిస్తున్నాము. దీని బ్యాక్గ్రౌండ్ రవి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, రవికి ఎవరి నుండి నడిపిస్తున్నారని దానిపైన కూడా లోతుగా విచారిస్తున్నాము. దానిపైన కూడా ఎవరైనా బాధ్యులు అయితే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ డిస్ప్యూట్లలో ఇట్లాంటి కల్చర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎస్, వాళ్ళ ల్యాండ్ మీద పోయినందుకే వాళ్ళు ఎక్కడ ల్యాండ్ మీద కోర్టు నుంచి వాళ్ళు సాధిస్తారో, ఈయన రోజు ల్యాండ్ చిన్న చిన్నగా నోటరీలు చేసి అందిస్తున్నాడో దాని మీద రిజిస్ట్రేషన్ బ్యాన్ ఉన్నాయి. యాజ్ పర్ రెవెన్యూ స్టేట్మెంట్ ప్రకారం చిన్న చిన్న నోటరీలు చేసుకుని అమ్ముకుంటున్నారు. ఆ అమ్ముకునే ఆదాయం పోతుంది అని చెప్పి వాళ్ళు ఏ విధంగానే చంపేస్తే వాళ్ళు ఇంకెవరు రారు, ఇది మాకే ల్యాండ్ అయిపోతుంది అని అత్యాచారం చేసిందని మేము అనుకుంటున్నాం. జంటల హత్యలు అప్పుడు జరిగిందని దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం జస్ట్ వాళ్ళు పోయి ఫోటో తీసుకుని ఆ ఫోటోలు హైకోర్టు సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో పోయింది. ఈ రవికి ఉన్న బిజినెస్ లో ఎక్కడ దెబ్బతిందని వాళ్ళ పైన అటాక్ చేయడం జరిగింది.
వీడియోగ్రఫీ ద్వారా వీళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు వీడియోలు ఉన్నాయి మా దగ్గర, దానిపైన ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళనే చేస్తాం, ఎవరిని అమాయకులను ఎలాంటి పరిస్థితుల్లో మేము పెట్టాం. ఇప్పుడు వీళ్ళపైన రిలీజ్ అయినప్పుడు గన్ పెట్టుకుని తిరిగే ఛాన్సెస్ ఉంటుందా అంటే ఆయనకి లైసెన్స్ అంటే నేను చెప్తున్నా జరగడానికి జరిగితే ఒకళ్ళు పేరుతుంది కదా సార్, వాళ్ళకి అంటే వాళ్ళకు లైసెన్స్ రివాల్వర్ ఉంది. అంటే వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చిందంటే వాళ్ళు వచ్చిన స్కూటీ పైన. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక స్కూటీ పైన వచ్చి ఎవరన్నా ఒక అతన్ని అటాక్ చేస్తారని ఎవరన్నా నమ్ముతారా? ఇంకోటి ఆ స్కూటీ అనేది 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ల కంటే వాళ్ళని ఇప్పుడు అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. ఇప్పుడైతే నిలకడనే ఉందని తెలిసింది. మళ్ళీ వాళ్ళ సంబంధించి వచ్చారు వాళ్ళ గొడవలు చేసే అలాంటిది ఏమి లేదు. అక్కడ పోలీస్ పికెట్ ఉంది, అట్టే పరిస్థితి అక్కడ ఎవరిని కూడా రానియము. దాన్ని 24 అవర్స్ మేము దాన్ని గమనిస్తున్నాము. కేవలం వాళ్ళ ల్యాండ్ చూసడానికి వస్తే వాళ్ళ పైన అటాక్ జరిగింది అంతే. వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెప్పారు కదా, చాలా తప్పు. ఎవరి కూడా ఎలాంటి ప్రమేయం లేదు 100%. అసలు స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ దానికి ఎలాంటి సంబంధమే లేదు. అసలు వాళ్ళకి వీళ్ళకు అసలు లింక్ కూడా లేదు ఎక్కడ కూడా. మా ప్రాథమిక విచారణలో తెలియదు.